మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం కార్మికులకు 11వ పిఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించి ఇతర సౌకర్యాలు అమలు చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి దావాల రమణారావు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యన పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రమాదకరమైన విషవాయువుల మధ్య ప్రాణాలు ఎదురొడ్డి పనిచేస్తున్న మున్సిపల్ రంగంలోని కార్మికులు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ లో కలపవద్దని వారు సచివాలయాలకు అప్పగించవద్దన్నారు. మున్సిపల్ కార్మికులు ధర్నాలు నిరసించడం జరిగింది. దశల వారి ఆందోళన కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ ఇప్పటికే పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీని రామ ఈరోజు అమలు చేయాలని చెప్పి మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. వాస్తవానికి మున్సిపల్ కార్మికులు విశ్వవాయువు మధ్యన ప్రమాదకరమైన మధ్యన ప్రాణాన్ని ఎదురొడ్డి మున్సిపల్ కార్మికులు మున్సిపాలిటీలో పనిచేస్తుంటే అటువంటి కార్మికుల్ని పర్మనెంట్ చేయకుండా ఇవాళ కార్పొరేషన్లో విలీనం చేయడం సరైనది కాదు. కార్పొరేషన్లో మున్సిపల్ కార్మికులు విలీనం చేయొద్దు, పర్మనెంట్ చేయాలా, 11వ పిఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పి ఇవాళ 60 సంవత్సరాలు దాటిన వారికి తొలగిస్తామని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉంది. 60 సంవత్సరాలు దాటిన వారికి తొలగిస్తే ఆ కుటుంబానికి ఇవాళ 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని చెప్పి, నెలకు 3000 రూపాయలు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి, ఆ కుటుంబాన్ని ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అందుకని ఇవాళ 11వ పిఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలి. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి ఆశయాలు అంటున్నారు. మరి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ పిఆర్సీ ప్రకారమే మున్సిపల్ కార్మికులకు వేతనాలు చెల్లించే చర్యలు చేపట్టారు. అందుకని ఇవాళ 11వ పిఆర్సీ ప్రకారం మున్సిపల్ కార్మికులకు వేతనాలు చేపట్టాలని చెప్పి ఎల్త ఎలమెంట్స్లు ఇవాళ 3 నెలల నుండి బకాయి ఉన్నాయి. ఇవాళ ఎల్త ఎలమెంట్స్లు 3 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలా, పిఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలా? ఇవాళ మున్సిపల్ కార్మికులు ఇవాళ కరోనాని లెక్క చేయకుండా ఇవాళ ప్రజల ప్రాణాలని ఏమంటే మున్సిపల్ కార్మికులకి దండాలు పెట్టండి, గౌరవించండి అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది.